రైతులు దేశానికి వెన్నుముక అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రతి రైతు తప్పకుండా నూనె గింజల పంట సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుపల్లి గ్రామ శివారులోని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రైతులకు నూనెల గింజల పంట సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు నూనె గింజల పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ ప్రాంతంలో సుమారుగా 1,350 ఎకరాలు పొద్దుతిరుగుడు పంటలు వేసినట్లు తెలిపారు. రైతులందరూ తప్పకుండా ఇలాంటి పంటలపై దృష్టి సారించాలని కోరారు. రైతులు ఈ సంస్థలో చేరితే సబ్సిడీ పైన ఎరువులు లభిస్తాయని తెలిపారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కొత్త సాంకేతిక మరి విద్యను మనం అవలంబిస్తూ మరి ఈ సాగును మరి ఇంకా అధిక లాభాలు పొందాలనేది మరి వారి ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సైంటిస్టులందరికీ కూడా మరి రైతులకు అవగాహన కల్పించి మరి రైతు బాగు తోడ్పడాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినందుకు మా చిన్నకోడ రైతుల ప్రజల పక్షాలందరూ కూడా మీ సైంటిస్ట్ అందరూ కూడా పేరు పేరు నేను తెలియజేస్తూ మా రైతుల మీద ఏ నమ్మకాన్ని అయితే మీరు ఉంచిండో ఆ నమ్మకాన్ని బమ్ము చేయకుండా తప్పకుండా కూడా ఆ పంటలను పండించడానికి మా రైతులు ప్రయత్నం చేస్తారు. మీ సహకారం కూడా అటు శాస్త్రవేత్తలకు, ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇక్కడనే ఉంది ఇక్కిసాట్ అనేది మన పట్టణ చెరువు దగ్గర, అది ఎన్నడూ స్థాపించబడిన ఇక్కిసాట్ ఒక అధునాతనమైనటువంటి వ్యవసాయ విధానాలను కానీ పరిశోధనలు కానీ జరిపేటువంటి సంస్థ మనకు సమీపంలోనే ఉంది. రైతులకు అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా మనకు శాస్త్రవేత్తలు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. నాకు సతీష్ గారు ఇందాక చెప్పినారు, చాలా సంతోషమైంది నిజంగా ఈ ప్రాంతంలో బాగా రైతులు సహకరిస్తున్నారని చెప్పి. తప్పకుండా సార్, మీ సూచనలను సలహాలను తీసుకుని తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ నూనె గింజలకు సంబంధించినటువంటి పంటలను వేసి మీ సహకారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మా రైతులు ముందుకొస్తారని చెప్పి తెలియజేస్తూ, కొనుగోలు అంటే రైతులు పంట పండించిన తర్వాత అమ్మకం విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతేనేమోనని మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు, నిజంగా ఒకనాడు